హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో గోంగూర చికెన్ ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నాను. ముందు 300 గ్రాముల చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఇందులో ఉప్పు 1/4 టీ స్పూన్, పసుపు 1 టీ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్ల, పెరుగు 1/2 పీస్, లెమన్ జ్యూస్ వేసుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 4 పచ్చిమిరపకాయలు, 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు వేసి సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 మీడియం సైజ్ టమాటాలు పేస్ట్ వేసి ఫ్రై చేసుకొని ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ చికెన్ మసాలా వేసి కలుపుకొని ఇందులో మ్యారినేట్ చేసిన చికెన్ వేసి కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఇందులో 4 చిన్న సైజు కట్టలు, గోంగూర కట్టల ఆకులని వేసుకొని కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు వాటర్ని వేసి మూత పెట్టి 10 నిమిషాలు కూర దగ్గర అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. కూర దగ్గర అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.